హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చాలా రోజుల తర్వాత వీడియోలో అయితే కనబడుతున్నాము ఈ వీడియో దేనికోసం అనేది తమ్నైల్లో చూసే ఉంటారు దీని మీద కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను చాలామంది వీడియో చేయండి అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ పెట్టారు సో వీడియో ఏంటంటే చాలామంది ఇళ్లలో పాత హోమ్ థియేటర్స్ ఉంటున్నాయి లేదా యాప్లిఫైయర్లు ఉండొచ్చు ఇంకేదైనా అదర్ ఆడియో సోర్సెస్ ఉండొచ్చండి వాటికి బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉండడం లేదు దానికి బ్లూటూత్ కావాలంటే ఒక బ్లూటూత్ బోర్డు తీసుకొని చాలా హోల్స్ పెట్టేసి బిగించడము ఆ సెటప్ అంతా చాలా చెత్తగా ఉంటుంది చూడడానికి అలా కాకుండా ఒక చిన్న చిప్తో మీ ఇంట్లో మీరే మీ హోమ్ థియేటర్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే కేవలం మీకు ఒక సాల్వరింగ్ ఐరన్ పట్టుకొని సాల్వరింగ్ చేయడం వస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు కేవలం రెండు నిమిషాల్లోనే ఒక మూడు లేదా నాలుగు సాల్వ్రింగ్లు చేసి ఈ చిప్ని మీ హోమ్ థియేటర్ కానీ మీ యాంబ్రదర్ కానీ ఇంకా ఎనదర్ ఆడియో సోర్స్ ఏది కూడా ఓపెన్ చేయకుండా జస్ట్ అక్స్కి ఇన్పుట్ చేస్తే చిప్ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎక్కడికి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళక్కర్లేదు లేదంటే నాకేం మీ కొరియర్ చేయక్కర్లేదు ఏమీ లేదు ఈ చిప్ ఒక్కడుంటే చాలు ఏ విధంగా సాల్వింగ్ చేయాలి ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఈ యొక్క బ్లూటూత్ చిప్పు ఇన్సర్ట్ చేసిన తర్వాత అంటే బైపు నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ వరకు ఇది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అనేది కూడా వీడియోలో చూద్దాము చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాం చూస్తున్నారు కదండి మనం చెప్పుకునే చిప్ అయితే ఇది ఒకసారి జూమ్ చేస్తాను చూడండి ఈ విధంగా చిప్ ఉంటుంది ఇది కొత్తదేం కాదండి చాలా పాతదేని దీని మీద చాలా వీడియోస్ అయితే ఉంటాయి సో మన ఛానల్ వాళ్ళకి కొత్తగా తెలియజేద్దామని చూపిస్తున్నాను అంటే హోమ్ థియేటర్ కానీ యాంప్లిఫైర్ కానీ ఓపెన్ చేయకుండా ఏ విధంగా చేయాలని చూపిస్తాను ఇక్కడ చూడండి ఎల్ అవుట్ ఆర్ అవుట్ అండ్ ఏ గ్రౌండ్ ఉంది ఆడియో గ్రౌండ్ అంటే ఇక్కడ త్రీ కనెక్షన్స్ ఇవ్వాలి ఆ పక్కన గ్రౌండ్ విసిసి ఉంది ఇక్కడ విసిసి అంటే ఫైవ్ వోల్ట్ అండి గ్రౌండ్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాము ఈ చిప్ పక్కన పెట్టేద్దాము ఈ వైర్ అయితే ఉండాలంటే సోల్డరింగ్ చేసుకోవడానికి మనకు మార్కెట్లో వైర్ దొరుకుతుంది ఏ ఎలక్ట్రానిక్ షాప్లైనా వైర్లు దొరుకుతాయి ఈ వైర్స్ తీసుకోవాలి మీకు హోమ్ థియేటర్కి ఇన్సెట్ చేయడానికి ఇలాంటి ఒక రెండు పిన్స్ అయితే ఉండాలండి చూసారు కదండి పిన్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి పిన్స్ ఇగోండి ఇలా ఉంటుంది ఇది పిన్స్ ఇగోండి ఇదైతే గ్రౌండ్ ఇది చూస్తున్నారు కదా ఎమ్ఎక్స్ అని రాస్తుంది ఎంఎక్స్ కంపెనీ పిన్స్ ఇది గ్రౌండ్ ఈ మిడిల్ ఏమి దీనికి లెఫ్ట్ కానీ రైట్ కానీ సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను పిన్స్ పక్కన పెట్టేద్దాము ఇక్కడ అడాప్టర్ వచ్చినప్పటికీ ఫైవ్ వోల్ట్ అడాప్టర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి యాంపేజ్ ఎంత ఉన్నా పర్లేదు వన్ యాంప్ టూ యాంప్ ఎంత యాంప్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు ఫైవ్ వోల్ట్ అడాప్టరు పెద్ద పిన్ అడాప్టర్ అయితే తీసుకోండి ఈ విధంగా ఉంటుంది అడాప్టరు అదేవిధంగా దీనికి ఒక ఫిమేల్ సాకెట్ మనం తీసుకోవాలి ఆ ఫిమేల్ సాకెట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను చూస్తున్నారు కదండి ఫిమేల్ సాకెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ ఫిమేల్ సాకెట్కి మనము దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సో ఈ ఫిమేలు సాకెట్ విత్ కేబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఒకసారి ఏ విధంగా ఎక్కడ సాల్వ్ చేయాలని అయితే చూద్దాము ఈ బ్లూటూత్ చిప్కి ఈ విధంగా అయితే సాల్వ్ చేసామండి ఇగోండి ఇది ఫిమేల్ సాకెట్ని ఈ విధంగా సాల్వ్ చేసాము చూసారు కదండి ఇక్కడ పొలాంటి చూసుకోవాలి ప్లస్ ఏది మైనస్ ఏది చూసుకోవాలి ఇక్కడ ఇది వచ్చినప్పటికీ ఇక్కడ చూసారు కదండి మొత్తం ఇక్కడ టూ సా టూ జాక్ పెన్స్కి మనం సాల్వ్ చేస్తామండి టూ జాక్ పెన్స్కి ఈ గ్రౌండ్ ఇక్కడ బ్లూ గ్రౌండ్ ఇచ్చాను నేను ఇక్కడ ఇది ఈ జాక్ పెన్కి వచ్చినప్పటికి ఇక్కడ బ్లూ గ్రీన్ కలిపేసి గ్రౌండ్ పెన్కి సోల్డరింగ్ చేసేస్తాను ఈ పర్పుల్ వైర్ అనేది లెఫ్ట్ అవుట్పుట్ ఎల్లో వైర్ అనేది రైట్ అవుట్పుట్ ఇచ్చాను ఇక్కడ ఈ సాకెట్ అయితే దీనికి సాల్డింగ్ చేసేసాను ఒకసారి ఇది కనెక్ట్ చేద్దాము అసలు బ్లూటూత్ ఏ విధంగా పేరు అవుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం మనం ఇగోండి జాక్ జాక్పిన్లు మీకు ఎందుకు ఎలా చూపించారంటే క్యాప్స్ ఎందుకు వెయ్యలేదంటే మీకు అర్థమవ్వాలని చెప్పి నేను ఈ క్యాబ్ బిగించలేదండి ఈ విధంగా సోల్డరింగ్ చేసుకోవాలి ఇదైతే గ్రౌండ్ అవుతుంది ఈ రెండు జాక్ పిన్లు మనం ఒకసారి హోమ్ థియేటర్కి ఇన్సర్ట్ చేద్దాము అసలు బ్లూటూత్ పేరు అయిందో లేదో చూద్దాం మనం చూస్తున్నారు కదండి ఈ రెండు హోమ్ థియేటర్కి వెళ్ళే కనెక్షన్స్ ఇవి ఇవి ఫిమేల్స్ ఇవి ఎందుకంటే హోమ్ థియేటర్ దిగువలో ఉంది పైకి తేవడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను ఇప్పుడు నుంచి ఎలా ఇచ్చినా పర్లేదండి కనెక్ట్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్కి ఇక్కడ కనెక్ట్ చేసేస్తాము ఇక్కడ మీరైతే దీని క్యాప్లు బిగించుకోవచ్చు ఒకసారి పేరు అవుతుందో లేదా ఎలా పేరు అవుతుంది చూద్దాము ఏం పేరు వస్తుంది అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి బ్లూటూత్ అయితే ఓపెన్ చేద్దామండి బ్లూటూత్ ఆన్ చేసి చూద్దాము ఇక్కడ చివరిలో త్రీ పాయింట్ జీరో బీటీ వచ్చింది ఓకే చేద్దాం ఇది పేరు చేద్దాము చూడండి కనెక్టెడ్ అండ్ సౌండ్ అయితే వచ్చింది పేర్ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ నో కాపీరేట్ సాంగ్ అనేది ఉందో ఒకసారి ప్లే చేద్దాం ఇప్పుడు మనం దూరం వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దామండి అలా రావణ గారు ఒకసారి అలా వెనక్కి వెళ్ళండి ఎంత డిస్టెన్స్ వస్తుంది చూద్దాం చూడండి ఆ డిస్టెన్స్లో మనకి బ్రేక్ అవుతుంది కాస్త అలా ముందుకు రండి సో ఈ డిస్టెన్స్ కనీసము ఒక ఒక పది మీటర్ల దూరం ఉండొచ్చు అండి పది మీటర్ల దూరం వరకు కూడా మనకి బ్లూటూత్ చిప్ అనేది కనెక్ట్ అవుతుంది సరే కదా ఫ్రెండ్స్ ఆ చిన్న చిప్ అనేది నేను చక్కగా పనిచేస్తుంది హోమ్ థియేటర్ కానీ యాంప్సర్ కానీ ఏది ఓపెన్ చేయకుండా కాస్త చిన్న చిన్న సాల్ చేసుకొని చేసుకుని నీట్గా దానికి కనెక్ట్ చేసుకోవచ్చు మనకి రెగ్యులర్గా వాడే ఆ ఫైవ్ ఓల్ట్ అడాప్టర్ దానికి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది చాలా చక్కగా పనిచేస్తుంది నాకు ఒక కస్టమర్ ఇందాక అడిగారండి మీ దగ్గర ఆడియో రస్సులు తీసుకుంటున్నాం కదండి ఆడియో రస్కి ఎక్స్ ఇన్పుట్ ఉంటుంది ఈ ఎక్స్కి బ్లూటూత్ కానీ కనెక్ట్ చేస్తే మనకి ప్రొలాజిక్ అనేది వస్తుందా లేదా ట్రాక్స్ వస్తుందా లేదా అని అడిగారండి నాకు మీకు రేపెడ్ వీడియోలో ఆ చిప్ని దీనికి ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూపించినప్పుడు మనకి యొక్క ఫైవ్ పాయింట్ వన్ ట్రాక్ అనేది ప్రోలాజిక్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది రేపు వీడియోలో అయితే చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను సాధ్యమైతే మన ఛానల్ని షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ